కార్తీక మాసం పురస్కరించుకుని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే కుత్బుల్లాపూర్లోని శిరిడి సాయిబాబా మందిరంలో ఆలయ ధర్మకర్త నల్లపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలు, పంచామృతం, పూలతో అభిషేకంతో పాటు అర్చనలు ఘనంగా జరిగాయి. స్వయంగా ఆలయ ధర్మకర్త స్వాములు భక్తుల చేత పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాన అర్చకులు, ఆలయం నిర్మించబడి 11 సంవత్సరాలు అవుతుందని, అప్పటి నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రతి గురువారం రోజున బాబాకు పంచామృత అభిషేకం స్వయంగా స్వాములు భక్తులే చేయడం ఇక్కడ ప్రత్యేకత. కార్తీక మాసంలో పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించబడుతుందని తెలిపారు. కార్తీక మాసం నెల రోజులు కూడా దీపాలంకార సేవలు, అలాగే ప్రతి గురువారం బాబాగారికి పంచామృత అభిషేకం. భక్తులు, అయ్యప్ప స్వాములు అందరూ కూడా వచ్చి వారి స్వహస్తాలతో ఈ అభిషేక కార్యక్రమాలు చేస్తారు, అలాగే దీపాలంకార సేవ చేస్తారు. ఈ కార్తీక మాసంలో చూసుకున్నట్లయితే శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కార్యక్రమాలు కూడా వైభవంగా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతూ వస్తున్నది. అయినటువంటి శ్రీ నల్లబాటి వెంకటేశ్వర గారు, అలానే రాజేశ్వరి మేడం, ఈ దంపతులు కూడా ఈ ఆలయాన్ని నిర్మించి భక్తులందరికీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేయిస్తూ భక్తుల స్వహస్తాలతోనే వాళ్ళు చేయించడానికి చాలా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు. ప్రతి మాసంలో కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని మన ఆలయంలో చేయిస్తూ భక్తులకి చాలా అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఏ ఆలయంలో లేనటువంటి అవకాశాలన్నీ కూడా మన ఆలయంలో మన ధర్మకర్తలు కల్పిస్తూ ఉంటారు. భక్తులు స్వయంగా వారే వచ్చి మన బాబా గారికి సేవ చేసుకునే అవకాశాన్ని కూడా ఇస్తూ ఉంటారు. అలాగే ఈ కార్తీక మాసంలో మన పంతులు గారు చెప్పినట్లుగా ప్రత్యేకంగా మనం అభిషేకాలు, అలానే కార్తీక దీపోత్సవ కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాము. మరియు వార్షికోత్సవాలు, గురు పౌర్ణమి కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా వాళ్ళ ఆధ్వర్యంలో జరిపించుకోవడం జరుగుతుంది. అలానే ఈ నెల చెప్పమంటారు అది ఈ నెల డిసెంబర్ 10 తారీఖున ఆదివారం రోజున మన ఆలయం యొక్క 11వ వార్షికోత్సవం జరపబడుచున్నది. కావున భక్తులందరూ కూడా ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ సాయినాథుని కృపకు పాత్రలు కాగలని మనవి. ఓం సాయిరాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.